ఏపీలో బీజేపీ ఉత్తరాంధ్ర మీద తన దృష్టి కేంద్రీకరించింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జల సమస్యల మీద పోరుబాటుకి రంగం సిద్ధం చేసింది ఈ నేపథ్యంలోనే బాట అనే పేరుతో ఒక కొత్త కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజు నాందిపల్లి గారు దానికి సంబంధించిన వివరాలు ఆయన నోట్లో నుంచే విన ప్రయత్నం చేద్దాం సార్ ఇది ఈ జలపోరు బాట లక్ష్యం ఏంటి వందల సంవత్సరాల ప్రజల మనసులో ఉన్నటువంటి అంశం తోటపిల్లి అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ నిర్మాణం చేశారు దాన్ని కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలకి దాని మీద శ్రద్ధ లేదంటే దీని భారతీయ జనతా పార్టీ ఒక యోజనాబద్ధంగా ప్రణాళికాబద్ధంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలే వెనుకబాటుతనానికి అనేకమైన సంవత్సరాలుగా ఇక్కడి నుంచి వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి దీన్ని గమనించినప్పుడు తప్పకుండా ఆ ప్రజలకి న్యాయం చేయాలి ఇదేమీ పెద్ద ఆర్థికపరమైనటువంటి పెద్ద బడ్జెట్ కాదు లక్షా యాభై వేల కోట్లు సుమారు బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు అలాంటి సందర్భంలో మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లతో ఉత్తరాంధ్రకి వేళ లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వడానికి అవసరం ఉన్న పరిస్థితుల్లో అవకాశం ఉన్న పరిస్థితుల్లో దాన్ని అమలు జరపలేనటువంటి ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడుతూ ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఉత్తరాంధ్రలో అగ్రికల్చర్ విషయమే కాదు ఉత్తరాంధ్రలో ఇండస్ట్రియలైజేషనే కాదు ఉత్తరాంధ్రలో అంత తీర ప్రాంతం ఉన్న సందర్భంలో జట్టి నిర్మాణానికి సహకరిస్తున్నాం అదేవిధంగా పోర్టును కూడా త్వరలో అక్కడ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ విధంగా ఉత్తరాంధ్రకి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని భారతీయ జనతా పార్టీ కేంద్రీకరించింది ఈ ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ఉన్న సందర్భంలో ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టే విధంగా గట్టి పోరాటం భారతీయ జనతా పార్టీ నిలు నెల నిలుపుతుంది ఏడు ఎనిమిది తారీఖుల్లో ఏం సార్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు మూడు జిల్లాల్లో అన్ని ప్రాజెక్టులని పెండింగ్ ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుని సందర్శించేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది కేంద్రం ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వం అవి రాష్ట్ర ప్రభుత్వమే వెచ్చించాలి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెచ్చించలేనటువంటి పరిస్థితి ఇలాంటి ప్రాజెక్టులకి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా అనేకమైన నిధుల్ని సమకూర్చడానికి అవకాశం ఉంది ఆ నిధులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి మేము దాన్ని సరిచేయాలంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వం రావాలి స్పష్టంగా ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసి అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం అదేదో పోలవరానికి నిధులు ఇస్తే సరిపోతుంది కదన్న రాష్ట్ర ప్రభుత్వం వాదన పోలవరానికి నిధులు ఆపే ప్రసక్తి లేదు పోలవరం గురించి చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం ఉంది కట్టుకోలేని అసమర్థత వేళ్ళలో ఉంది పోలవరానికి బాకీ లేదు కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఒక్క రూపాయి కూడా బాకీ లేదు కేంద్ర ప్రభుత్వం ఈరోజు కొత్తగా పదమూడు జిల్లాకి వచ్చే ఇరవై ఆరు జిల్లాలు దీన్ని ఎలా చూస్తున్నారు మీరు మేము ఫార్చునేట్ ఇవి ఇరవై నాలుగు ఇరవై ఐదు జిల్లాలు కావాలని కోరుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ హరిబాబు గారు అధ్యక్షులుగా ఉండగా ఇరవై ఐదు జిల్లాలని ఇరవై ఐదు పార్లమెంట్ని ఇరవై ఐదు జిల్లాలుగా మేము నిర్మాణం చేస్తామని పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పడం జరిగింది ఆ విధంగానే ఆర్గనైజేషన్ పరంగా కూడా ఇరవై ఆరు అధ్యక్షుని మేము రాష్ట్రంలో నిర్మాణం చేశాం నిధులు సమకూర్చుకుని ఈ జిల్లాలు అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని దాని వెంటనే శ్రద్ధాశక్తులు పెట్టాలి పెట్టి నిధులు సమకూర్చుకుని ఈ జిల్లాలన్నింటిలో కూడా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని డెవలప్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది సార్ చివరిగా నిన్న పాడేరులో మాట్లాడుతూ అవసరమైతే ఒంటరిగా కూడా మేము బీజేపీ వెళ్తాది ఎన్నికలుగానే ఒక మాట అన్నారు ఒకవైపు పొత్తుల కోసం ప్రక్రియ జరుగుతుండగా మీరు అలాంటి మాట అంటారాన్ని ఎలా చూడాలి ఆ ఒక్క పేపర్లోనే వచ్చింది మిగతా పేపర్లు ఏది రాలేదు మాతో జనసేన ఇప్పటికీ పొత్తులో ఉంది జనసేనతో మేము కలిసి పెడతాం ఇది నా ఆన్సర్ ఇది నేను చెప్పిన అంశం మొత్తం మీద ఉత్తరాంధ్రాని ఉత్తమాంధ్రగా చేయడానికి మేము ప్రయత్నిస్తాం అందులో భాగంగానే ఇక్కడ ఉన్న చిన్న చిన్న ప్రాజెక్టులు వాటి అన్నింటినీ పూర్తి చేయాలని రాష్ట్ర ఒత్తిడి తెచ్చే విధంగానే జలపోరు బాట చేపట్టామని సోమిరాజు చెప్తున్న ఎన్నికలకు మాత్రం జనసేనతో కలిసి మాత్రమే తాము ముందుకు వెళుతున్నాము అనే మాట మరోసారి స్పష్టం చేశారు